అరే ఏంటో శబ్దం రారా డోర్మన్ ఏంటో శబ్దం చూద్దాం హరే రే ఏంటి ఇక్కడ మినీ కార్స్ పార్కింగ్ ఏరియా తగలబడిపోతుంది ఏమైంది ఏమైంది త్వరగా అర్జెంటుగా మంటలు ఆర్పాలి మంటలు ఆర్పాలి ఏయ్ పెన్నా స్టార్ చెప్పు మా పెన్ను మనిషించాను వదిలిపెట్టే గ్రాని ప్లీజ్ వదిలిపెట్టు
ఏంట్రా ఒకరికి ఒకరు నాటకాలు ఆడుతున్నారు ఈ గ్రానిత. సరే అయితే మీ అందరినీ చంపకుండా ఉండాలంటే నేను చెప్పిన ఛాలెంజ్ ఆడి గెలవాలి. అప్పుడు నిన్ను డోరమాన్ని షిన్చాన్తో పాటు మినీ కార్స్ పార్కింగ్ ఉన్న కార్లు కూడా నీకు ఇచ్చేస్తా. అలాగే గిరణి, నువ్వు ఎక్కడ తీసుకెళ్ళా, నువ్వే ఛాలెంజ్ ఇచ్చినా ఆడతాం గెలుస్తాం, మమ్మల్ని వదిలిపెట్టు. మాయా ఎక్కడికి వచ్చాం, మా ఎక్కడికి వచ్చాం మనం, ఏంటి అడగాలంత పెద్ద గిరణి పోతాం, ఏంటి గిరణి ఎక్కడ తీసుకొచ్చి మమ్మల్ని. చెప్పాను కదా అతి భయంకరమైన ఛాలెంజ్ తీసుకువస్తాడని. ఇదే డెవిల్ పాస్ మగారామ్. చూసారా అక్కడ ఫ్యాన్లు, కిందకి వెళ్తేనే మీరు చనిపోతారు. మరి ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేసి మిషించాన్ని మినీ కార్ పార్కింగ్ అని కాపాడుకుంటారా చూద్దాం, అది చూద్దాం. నన్ను కాపాడండి, ఇక్కడంతా మంటలు మంటలుగా ఉంది, వద్దుకురాని దయచేసి నన్ను కొట్టుకు. పెన్ను మావయ్య నన్ను దయచేసి కాపాడండి, నా మినీ కార్ రేడియో రమన్ కాపాడు, పెన్ను మావయ్య కాపాడు. నిన్ను కాపాడడం ఎవరి తరం కాదురా, ఎవరి తరం కాదు. అయ్యో అంత మాట అంటుంది ఏంటి మావయ్య, నా గల్దు బెస్ట్ చెప్పండి మావయ్య, నిన్ను వెళ్ళి ఆడి గెలిచి వస్తాను, మన షించాన్ మనం కాపాడుతుంది. అలాగే అలాగే డోర్మన్ ఆల్ ది బెస్ట్. కన్నా చూసుకోరా, అసలు చాలా పెద్ద పెద్ద బ్లేడ్లు పెట్టిందంట ముందర, జాగ్రత్తగా వెళ్ళు, నీ టైర్ పంచర్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ కన్నా. అలాగే మావయ్య వెళ్తాను, వెళ్ళి మన షించాన్ గారిని గెలిపిస్తాను. ఎలాగైనా సరే నేను గెలిచి మన షించాన్ని కాపాడుకుందాం మావయ్య, కాపాడుకుందాం. అమ్మ మొత్తానికైతే ఇవే అనుకుంటా బ్లేడ్స్, వామ్మో చూడండి ఎలా తిరుగుతున్నాయో, మనం ఎలా వెళ్ళాలి, ఇక్కడ మూడు మార్గాలు ఉన్నాయి. ఓ పని చేద్దాం, ఇప్పుడు నేను ఎడం వైపు తీసుకుని అయితే వెళ్తాను, ఎందుకంటే మా పెన్నమ్మ ఎప్పుడూ చెప్తాడు రోడ్డుకి ఎప్పుడైనా సరే ఎడం వైపే వెళ్ళాలని. అలాగే ఈ ర్యామ్ ఛాలెంజ్ కూడా నేను ఎడం వైపు నుంచే ప్రయత్నిస్తాను పిల్లలు. వామ్మో చూడండి ఆ బ్లేడ్కి తగలకుండా మనం వెళ్ళిపోవాలి. అమ్మయ్యా మొత్తానికైతే నేను ఆ బ్లేడ్కి తగలకుండా వచ్చేసాను. ఓకే ఈ బ్లేడ్ మన వరకు రావట్లేదు కాబట్టి ఇటు నుంచి మనం సునాయాసంగా తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. అమ్మ బాబోయ్ పిల్లలు చూడండి, మరొక రెండు ఫ్యాన్స్ ఉన్నాయి. ఇదేంటి, దానికంటే శరవేగంతో తిరుగుతుంది, ఇంత భయంకరమైన వేగంతో తిరుగుతున్న ఈ ఫ్యాన్ నుంచి మనం తప్పించుకోవాలి. ఆల్రెడీ 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 ఇదే సరైన సమయం. అమ్మయ్య వచ్చేసాండ్రా బాబు. పిల్లలు నాకు చాలా భయంగా ఉంది, మనం ఈ ర్యాంప్ గెలవకపోతే పాపం మన షిన్చాన్ గాడు, వాడే మినీ కార్స్, మినీ కార్స్తో పాటు మినీ కార్ పార్కింగ్ ఏరియా ఇవేవి అమ్మో వాజ్ గ్రాని సొంతం చేసేసుకుంటుందంట. మనం ఎలాగైనా సరే గెలవాలి. ఆల్రెడీ మొత్తానికి ఆల్పల్లి మెగా ర్యాంప్లోకి అయితే వచ్చేసాను. అమ్మో ఇక్కడేంటి, క్రితం సారి కంటే చాలా భయంకరమైన ఆల్పల్లి మెగా ర్యాంపులు పెట్టింది గ్రాని. చూడండి ఇక్కడ ఎన్ని మెగా ర్యాంపులు ఉందో, బ్లూ కలర్ ఆల్పల్లి మెగా ర్యాంప్, అరే ఇది వంకాయ వైలెట్ మెగా ర్యాంప్, మళ్ళీ అక్కడ చూడండి డార్క్ ఎల్లో ఆల్పల్లి మెగా ర్యాంప్, ఇన్ని మెగా ర్యాంప్తో పాటు మరొకటి ఉంది ఎదురు, అమ్మో గ్రీన్ ఆల్పల్లి మెగా ర్యాంప్. అమ్మ బాబోయ్ ఇన్ని మెగా ర్యాంపులు కంప్లీట్ చేయాలా. అమ్మయ్య మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను, కానీ నాకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మా పెన్నమ్మ చెప్పిన మంత్రం ఉంది కదా, ఓం భీం పెన్నమ్మ మంత్రం చదువుతాను. ఇక్కడ మీ పెన్నమ్మ మంత్రాలు ఏర్పాటు చేయరా డోరమాన్. రేహల్ ఆ డోరమాన్ని పట్టుకొని కింద పడేయండిరా. అలాగో గ్రాని, తప్పకుండా దొరికాడరా డోరమాన్, పట్టుకోండిరా హాలిక్ పట్టుకోండి వాడిని. అమ్మో ఏంటి నన్ను పట్టుకుంటారా, ఓం భీం పెన్నమ్మ నన్ను పట్టుకోలేరా, మీరు నన్ను అసలు పట్టుకోలేరు. ఏంటి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను, హాలిక్ వదిలిపెట్టు హాలిక్. నా దగ్గర మంత్రం ఉంది కదా, ఓం భీం పెన్నమ్మ అది వెళ్ళండి, మీరు వెళ్ళి కిందకి తెచ్చిపోండి. ఆ గ్రాన్ని చెంచగలరా మీరంతా, మీరంతా నకిలీ ఏమని చేసి నకిలీ హాలకు. వామ్మో ఏంటి ఇక్కడ గ్రాని వచ్చింది, అరే పిల్లలు ఎదురు చూసారా మళ్ళీ మూడు తలల గ్రాని. అమ్మో ఇక్కడ చూడండి ఊరి భగవంతురా, వీళ్ళు నకిలీ స్పైడర్మెన్స్, నకిలీ హాలకులతో పాటు నకిలీ స్పైడర్మెన్స్ కూడా పిలిపించింది అనుకుంటే ఈ గ్రాని. వెళ్ళిపోండి. ఏంటి ఇక్కడ ఎవరు, థానోసా? అమ్మో పిల్లలు చూడండి ఇక్కడ థానోస్ ను కూడా పిలిపించుకుంది. ఊసి దొంగ మాంగ్రాని, వెళ్ళిపో థానోస్ వెళ్ళిపో. అమ్మయ్య మరి ఆ థానోస్ అంటే కింద పడలేదు, ఈ థానోస్ అయితే కింద తోసేసాం. ఓకే పిల్లలు మనం మొత్తానికి ఎల్లో బిల్ల మెగా ర్యాంప్ మీద నుంచి అయితే తప్పించుకుని అయితే వచ్చేసాం, కానీ చూసారు అక్కడ హలుకు నా బైక్ ని ఎలా పట్టుకున్నాడు. అమ్మో వదలడేమో అనుకున్నా, కింద తోసేస్తాడేమో అనుకున్నా, కానీ మా పెన్నమ్మ చెప్పిన మంత్రం ఉంది కదా ఓం భీం పెన్నమ్మ, ఆ మంత్రాన్ని వాడి నేను హలుకుల నుంచి తప్పించుకోగలిగాను. నిజంగానే పిల్లలు మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేస్తున్నారు కదా హ్యాష్ ట్యాగ్ పెన్నమ్మని, అందుకే ఓం భీం పెన్నమ్మ. అమ్మయ్య మొత్తానికైతే మనం ట్రాక్ లోకి అయితే వచ్చేసాం, మనం ఇప్పుడైతే ఎల్లో అప్ మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాలి. చాలా ఇక మనం త్వర త్వరగా కంప్లీట్ చేసేద్దాం. అమ్మయ్య మొత్తానికి ఇప్పుడు స్కై బ్లూ మెగా ర్యాంప్ లోకి ఎంటర్ అయిపోయాం. అరే ఇక్కడ వైట్ మెగా ర్యాంప్ ఉంది, ఓకే వైట్ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేయాలి, అదే విధంగా గ్రీన్ మెగా ర్యాంప్ ని కంప్లీట్ చేసేసేయాలి. ఇక్కడ చూడండి సర్కిల్ మెగా ర్యాంప్, వామో అక్కడ చూడారా డౌన్ స్టేర్ అప్ మెగా ర్యాంప్ అనుకుంటా,
చూడండి అక్కడ మెట్లు ఎలా పెట్టిందో గ్రానీ కిందకి. అరే ఎలా ఇక్కడ నుంచి వెళ్ళడం, త్వరగా వెళ్ళడి త్వరగా. అరే వెనక దూసేసింది మమ్మీ పెనం. అమ్మో చూసారా పిల్లలు, ఈ స్టేర్ మీదకి వెళ్తుంటే మనకి కిందకి వెళ్ళిపోతున్నాం. అమ్మో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కింద చూసారా సముద్రం నీళ్లు, నాకు చాలా భయంగా ఉంది. ఎదురుగా చూస్తే మూర్తల గ్రానీ. ఏంటి ఓ కిందకి వెళ్ళకూడదు, మనం త్వరగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేయాలి, మన శించాన్ని కాపాడుకోవాలి పిల్లలు. ఒక పని చేయండి, మీరందరూ హ్యాష్టాగ్ పెన్నమావయ్య కిలి గ్రానీ అని కామెంట్ చేయండి, అప్పుడు మా పెన్నమావికి బలం వస్తుంది, ఆ గ్రానీని అయితే చంపేస్తాడు. ఆల్ రైట్ నేనైతే తప్పించుకుని వెళ్ళిపోతాను. ఓకే ఓకే మొత్తానికి అయితే మనం ఇప్పుడైతే వచ్చేసాం బర్గర్ మెగారామ్. ఓకేలేండి మొత్తానికి. అరే ఎదురుగా ఏంటి, ఇంకొక మూడుతల గ్రానియా. అమ్మో ఎన్ని గ్రానీలు ఉన్నాయి, ఏంట్రా బాబు ఇక్కడ ఎలా కంప్లీట్ చేయాలి. ఇక్కడ చూడండి అతి భయంకరమైన ర్యాంప్, అదే సన్నని ఆల్పల్లి మెగా ర్యాంప్. అమ్మో ఇక్కడ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పిల్లలు, మనం దీన్ని కంప్లీట్ చేయగలమో లేదో అని. వెళ్ళాలి వెళ్ళాలి, వెళ్ళి కంప్లీట్ చేయాలి, మన శించాన్ కోసం మనం ఈ ర్యాంప్ని కంప్లీట్ చేయాలి. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ డోరమాన్, నువ్వు భయపడకు. అమ్మయ్య నాకు నేనే ధైర్యం చెప్పుకొని ముందుకైతే కొనసాగుతున్నాను పిల్లలు. ఓం భీం పెన్నం. అరే మళ్ళీ ఇక్కడ ఇంకొక ఆల్పల్లి మెగా ర్యాంప్, ఎన్ని మెగా ర్యాంపులు ఉన్నాయి, ఏంట్రా బాబు ఇక్కడ. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మొత్తానికి నెక్లెస్ పెట్టమని అయితే మనం తోసేసాం పిల్లలు, చలో మనం చాలా త్వర త్వరగా వెళ్ళాలి. అరే మళ్ళీ ఇక్కడ ఇంకొక నెక్లెస్ పెట్టమంట, మీరు ఎంత మంది ఉన్నారా ఇక్కడ, నాకు చాలా భయంగా ఉంది. చూడండి పిల్లలు ఆ మూడుతల గ్రాని మనల్ని ముందు కొనసాగనివ్వకుండా ఉండడం కోసం అక్కడ చేతులు అడ్డు పెట్టి మనల్ని ఆపాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. నేను ఎలాగైనా సరే గెలిచి తీరుతాను, వెళ్ళాలి అద్ది. మొత్తానికి ఏదో వచ్చేసాను పిల్లలు. రే నువ్వు నా నుంచి తప్పించుకొని ముందుకు వెళ్ళేవనుకుంటున్నావేమో, నాయన అక్కడ ఎవరిని పెట్టాడో చూడు తనస్, ఆపండి రవి ఆపండి. అమ్మో ఏంటి నన్ను ఆపాలని చూస్తున్నారా, వద్దు వద్దు తనస్ వెళ్ళిపో వెళ్ళిపో, నన్ను ఆపాలని చూస్తే మిమ్మల్ని గుద్ది చంపేస్తా. అరే ఈ తనస్ గడి కింద పడలేదేంటి, వామో ఇక్కడేంటి, ఇవి కోకో కోలా టిన్నులు కదా, ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉంది. ఓకే వీటిని కూడా దాటేద్దాం. అమ్మయ్య మొత్తానికి అయితే కోకో కోలా టిన్ ర్యాంప్ కూడా కంప్లీట్ చేసేద్దాం పిల్లలు. ఓరి భగవంతురా ఎన్ని ఉన్నాయి ఇలాగా, ఏంటి మరొకన్ని ఉన్నాయి ఇక్కడ. అమ్మయ్య మొత్తానికి మనం అయితే సాధించేసాం. ఓకే మొత్తానికి ఇప్పుడు నేను 50% ర్యాంప్ కాదు కాదు ఏకంగా 70% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసా. హే మొత్తానికి అయితే మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం పిల్లలు. అరే ఏంటి ఇక్కడ ఆగిపోయింది బైక్, ముందుకెళ్ళు. అమ్మో చూడండి ఆ గ్రాని ఏం చేస్తుందో, నా బైక్ ని ముందుకు వెళ్లకుండా ఆపేస్తుంది పిల్లలు. ఎలాగైనా సరే వెళ్ళాలి. ఆల్రెడీ మొత్తానికి మనం బిస్కెట్ మెగా మీదకి అయితే వచ్చేసాం, వీళ్ళంతా గ్రాని చెంచగాలే, వెళ్ళిపోండి రా వెళ్ళిపోండి. అమ్మయ్య మొత్తానికి మనం ఇప్పుడు సముద్ర మెగా అయితే ఎంటర్ అయిపోయాం. చలో పిల్లలు మనం ఇప్పుడు 80% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాం, ఇక కేవలం 20% ర్యాంప్ మాత్రమే ఉంది, త్వర త్వరగా కంప్లీట్ చేసుకోవాలి. అమ్మో వచ్చేసినట్టుగా ఉన్నాం. అరే ఇదేంటి ఇంత కఠినంగా ఉంది, బాబోయ్ ఇక్కడ చూడండి 3 మెగా ర్యాంప్ పెన్నాం. 3 మెగా ర్యాంప్ మీద ఇంత మంది, తానస్ వదిలిపెట్టు వదిలిపెట్టు తానస్. చూడండి పిల్లలు తానస్ ఎలా పట్టుకున్నాడు, ఓమి పెన్నాం. అమ్మయ్యో ఈ మంత్రం ఉంది కాడ బతికెరగాడు. మళ్ళీ ఏంటి ఇక్కడ ఓమి పెనం, వామ్మో ఏంటి తానస్ నా బైక్ నసలు వదిలేట్టాడు, వదిలి వదిలి తానస్, దయచేసి పక్కకి వెళ్ళిపో తానస్. అమ్మయ్య మా శించన్ గారిని ఎలాగైనా కాపాడాలి, నేను ఎలాగైనా కాపాడాలి పిల్లడు. వచ్చేసాం 99% కంప్లీట్ అయిపోయింది, ఇక కేవలం 1% రా మాత్రమే. అమ్మయ్య మొత్తానికి నేను 100% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసాను పిల్లలు. హే హే శించాన్ నీకేం కాదురా, నేను కాపాడుకుంటా. ఇక మన పెన్నమ్మ కూడా కంప్లీట్ చేసేసి మన శించాన్ని కాపాడేయాలి. చూసావా గ్రాణి, మా డోర్మన్ ఎలా గెలిచి చూపించాడు, ఇప్పుడు ఈ పెన్నషర్ కూడా వెళ్ళి గెలిచి చూపిస్తాడు. నువ్వు అలా చూస్తుండు, ఇప్పుడు కనుక మేము గెలిచిన తర్వాత మా శించాన్ని మాకు వదలకపోతే, మా మినీ కార్స్ మా మినీ పార్కింగ్ ఏరియా వదలకపోతే నీకు అప్పుడు ఇస్తాడు ఈ పెన్నషర్ డిచ్చా. ముందు గెలిచి చూపించే పెన్నస్టార్ చాలా చేయడం కాదు, నువ్వు దమ్మున్న వాడవైతే గెలిచి చూపించు. గెలిచి చూపిస్తాను గ్రాణి, నువ్వు అదే మాట మీద ఉండు, ఇప్పుడు ఎలా గెలుస్తాడో చూడండి పెన్ స్టార్. అది లెక్క పిల్లలు, మొత్తానికి ఈ పెన్నషర్ ఇప్పుడు ఎలా గెలవబోతున్నాడు మీరందరూ చూసి తెలుసుకోవాలి. ఆల్ రైట్ ఇందాకైతే లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాడు, ఇప్పుడు మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్దాం పిల్లలు. ఓ నో నో నో, ఒక్క నిమిషం ఆగండి, ఈ బ్లేడ్స్ ఎక్కడి వరకు అయితే వస్తున్నాయి, హా ఇక్కడ వరకైతే వస్తున్నాయి, ఉండండి నేను ఇప్పుడు. ఓ నో మీ పెన్నాం. అరే గ్రాణి నన్నే ఓడించాలని చూస్తున్నావా, నా మంత్రం ముందు నీ మంత్రాలు ఏం పనిచేయి, ఓం భీం పెన్నాం. అరే ఏంటి గాలి ఉండిపోయాను, వెళ్ళాలి వెళ్ళాలి ఓం భీం పెన్నాం. అది ఏంటే గ్రాణి నన్నే భయపడదామని చూస్తున్నావా నువ్వు. ముందు ఇంకా 6 గ్రానీలు ఉన్నాయి, మా క్లోన్స్ నుంచి నువ్వు తప్పించుకోవాలరా పెన్నస్టార్. అది
చూద్దాంలే గ్రాణి. హా ఏంటి నన్న గెలవనుకున్న చేద్దాం అనుకున్నా ఊరి పగుంద్రా. ఏంటిది ఆల్ పిల్లలు మెగరంప, నేను అసలు చూసుకోలేదు పిల్లలు. మనకైతే బ్రేకులు అయితే ఇప్పుడు మంచిగానే పడుతున్నాయి, కానీ మనం స్లోగానే వెళ్ళాలి. ఎందుకంటే ఏ క్షణాలైనా సరే మన బ్రేక్ వైర్లు తెగిపోవచ్చు. ఆ గ్రాణి దొంగ మహంది మన బ్రేక్ వైర్ని కూడా తుంచడానికి ఆ హల్కుల్ని, అవెంజర్స్ ని, నకిలీ స్పైడర్ మ్యాన్స్ ని కూడా తీసుకొచ్చింది. నేను ఎలాగైనా సరే ఈ ఆల్ పిల్లలు మెగరంప్ అనేది దాటేసేయాలి పిల్లలు. మీరు నాకు సపోర్ట్ చేస్తారు కదా, ఈ పెన్నమామి కోసం ఒక చిన్న పని చేయండి పిల్లలు. ప్రతి ఒక్కరూ హ్యాష్ట్యాగ్ పెన్నమామి అని ఉగ్గెలవాలి అని కామెంట్ చేసి, లైక్ చేసి మీ మిత్రులందరికీ వీడియోనైతే షేర్ చేయండి. మనం మన షించాన్తో పాటు మినీ కార్స్ పార్కింగ్ ఏరియాను కూడా కాపాడుకుందాం. ఆల్ రైట్, మొత్తానికైతే మనం చేరుకోబోతున్నాం. ఓకే, ఇప్పుడు మనం పింక్ మెగారామ్ మీదకైతే వచ్చేసాం పిల్లలు. ఇప్పుడు మనం వైట్ అప్ మెగారామ్ మీదకైతే ఎంటర్ అయిపోయాం. చలో ఇక మనం పైకైతే వెళ్ళిపోదాం. సునాయాసంగా కంప్లీట్ చేసేసాం. హరే హల్క్స్, మీరే కదా మా షించాన్ని గెలవనీయకుండా ఆపుతుంది. వెళ్ళు హల్క్ వెళ్ళు. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి మనం సగం టైర్ మెగారామ్ మీదకైతే వచ్చేసాం. ఆల్ రైట్, ఇదిగోండి ఇదే ఆ సగం టైర్ మెగారామ్. అరే ఏంటి నువ్వు ఇక్కడే ఉన్నావు అన్న నకిలీ స్పైడర్ మ్యాన్. వెళ్ళు వెళ్ళు, మా షించాన్ని ఆపుదామని ట్రై చేస్తున్నారా మీరు? మీకు అస్సలు అవదు. అరే ఇదేంటబ్బా మొత్తం జిగ్జాగ్ ఉంది, పిల్లలు ఇక్కడ చూడండి. ఎల్లో బిల్లో మెగారామ్ అనుకుంటా. ఓం బీంపెన్నాం, ఓం బీంపెన్నాం. అది లెక్క, మనతో పెట్టుకుంటావేంటే గ్రాని నువ్వు? ఏది నీ చెంచగాళ్ళు రమ్మని ఇప్పుడు చూద్దాం. అందరూ పారిపోయినట్టున్నారు చెంచగాళ్ళు. లేకపోతే ఈ పెన్న షార్ట్తోనే పెట్టుకుంటుందా గ్రాణి? అది లెక్క. ఓకే పిల్లలు, మొత్తానికి మనం 30% ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. ఇక కేవలం 70% ర్యాంప్ మాత్రం మిగిలి ఉంది. మనం సునాయాసంగా కంప్లీట్ చేసేసేయాలి. ఆల్రెడీ 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 వెళ్ళాలి వెళ్ళాలి. అది లెక్క. ఓకే ఓకే ఓకే, మనమైతే చేరుకున్నాం, సగం వరకు అయితే చేరుకున్నాం. అరే అదిగోండి 6 తలల గ్రాణి 3 తలల గ్రాణి. అమ్మో ఎన్ని గ్రాణీలు ఉన్నాయో చూడండి పిల్లలు, చాలా భయంకరంగా ఉంది. దాని పళ్ళు, దాని నోరు, దాని కళ్ళు చూడండి, ఎంత కంపరం వేస్తుందో. చాలా భయంకరంగా కూడా ఉంది, కానీ మనం ఎటువంటి భయం లేకుండా ముందుకైతే కొనసాగిపోదాం పిల్లలు. ఈ పెన్న మావయ్య మీతో ఉన్నాడు, మీరందరూ ఈ పెన్న మావయ్యతో ఉన్నారనుకుని ఇక మనమైతే ముందు ముందుకు కొనసాగిపోదాం. ఆల్ రైట్, స్కై బ్లూ మెగారాంప్ అయితే వచ్చేసాం. అరే ఇక్కడ చూడండి, డౌన్ స్టేర్ మెగారాంప్ అనుకుంటా. ఇక్కడ స్టేర్స్ అన్ని చూడండి ఎలా ఉన్నాయో. ఓ నో నో నో, మనం స్లోగా వెళ్ళాలి. ఏమాత్రం అటు ఇటు వెళ్ళినా సరే సముద్రం లోపల పడిపోతాం. చూడండి సముద్రంలో రాకాసి అలడి ఎలా ఎలా ఎగసపడుతున్నాయో. వాటి లోపల తిమింగలాలు, సొర చేపలు. అమ్మో ఓయ్ వెనక్కి వెళ్ళాలి. అమ్మా పిల్లలు చూసారా, కొద్దిగా కింద పడిపోయేవాడిని. అరే రే ఏం జరుగుతుంది బైక్ లో? ఇప్పుడు నా చేతిలో ఎప్పుడుంది నీకు? ముందుంది ముసల పండుగ, రా ఇక్కడ నీకోసం ఎదురు చూస్తున్నారా పెన్న స్టార్, రా నా దగ్గరకు రా, నా చేతులతో నిన్ను బంధించేస్తా. వస్తున్నాను, అక్కడే ఉండు గ్రాణి. ఏంటి ఈ పెన్న స్టార్ ని భయపెట్టాలని చూస్తున్నావా గ్రాణి? అది అసలకి అవదులే నీ వల్ల. ఆల్ రైట్ పిల్లలు, చూసారా గ్రాణి మనల్నే భయపెట్టాలని చూస్తుంది. ఏంటి నువ్వు దయ్యమైతే నీకందరూ భయపడిపోయావు అనుకుంటున్నావా? నేనేమన్నా చిన్న పిల్లవాడిని అనుకుంటున్నావా? మా షించాన్ని డోరమ్మని భయపెట్టినట్టు నన్ను భయపెట్టాలని చూడకు. నా దగ్గరున్న మంత్రంతో నిన్ను ఇప్పుడు అంతం చేయగలను. కాకపోతే వద్దు, ఇప్పుడు చెప్తే గ్రాణికి తెలిసిపోతుంది, చెప్పకూడదు చెప్పకూడదు. వస్తానా గ్రాణి వస్తానా? నిన్ను అంతం చేయాలంటే నాకు క్షణంలో పని. కానీ సరే పిల్లలు, మొత్తానికైతే మనం ఇప్పుడు ఈ ర్యాంప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఆల్ పిల్లలు మెగా ర్యాంప్ అయితే కంప్లీట్ చేసేసేయాలి. అరే దాని చేతులతో ఆపుతుందేమో, మనం వెళ్ళిపోవాలి. ఓం బీంపెనాం. అది మొత్తానికి దాని నుంచి అయితే తప్పించుకోగలిగాం, కానీ ఇక్కడేంటి 6513 ర్యాంప్. అరే ఈ రాకెట్, ఇది స్పేస్లోకి మనం వాళ్ళు పంపించిన రాకెట్టే కదా, ఇది దీని దగ్గరికి ఎలా వచ్చింది? అమ్మో ఇక్కడ చూడండి, అరే కోకోకోల టిన్ ర్యాంప్ అనుకుంటా. బాబోయ్ ఎన్ని టిన్స్ ఉన్నాయి చూడండి పిల్లలు ఇక్కడ, కోకోకోల టిన్స్. మనం సునాయాసంగా కంప్లీట్ చేసేద్దాం. హద్ది లెక్క, హుర్రే, మొత్తానికి 70% ర్యాంప్ అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలు. నీకు ముందుందే మసాలా పండగరా, నిన్ను గెలవనీయకుండా ఎలా ఆపుతానో చూడెప్పుడు. రే తానోస్, వాణ్ణి పట్టుకొని పీడించండి రా. ఏంటి తానోసా ఎక్కడున్నాడు? వాణ్ణి ఇందాక కదా కిందకి దోసి చంపేశాను. అరే పిల్లలు ఇక్కడ చూడండి, బిస్కెట్ మెగారామ్ దగ్గర ఈ గ్రాణి చెంచగాలనుకుంటా, పక్కకి జరగండి రా. ఆల్రెడీ పిల్లలు మొత్తానికి మనం ఇప్పుడు సమోసా మెగారామ్ మీదకైతే వచ్చేసాం. చూడండి సమోసా మెగారామ్ మీద ఎంత సునాయాసంగా వెళ్ళిపోతున్నాను. దట్ ఈస్ పెనస్టార్ అంటే మీలో పెనమామి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అది లెక్క, మొత్తానికి మనం కంప్లీట్ చేయబోతున్నాం పిల్లలు. ఓకే ఇక్కడ చూడండి, అరే ఇక్కడే అదిగోండి తానోస్. ఏంటి తానోస్ నన్ను ఆపడానికి ఇక్కడికి వచ్చావా? ఇప్పుడు చూడు వెళ్ళు. ఏంటి గ్రాణి వీళ్ళని, ఇటువంటి చెంచగల్ని నన్ను ఆపడానికి పెడుతున్నావా? పిల్లలు వీళ్ళంతా నకిలీ స్పైడర్మ్యాన్స్, నకిలీ తానోస్.
వీళ్ళు నిజమైన అవెంజర్స్ కాదు, నాకు తెలుసు గ్రాని, నీ దయ్యం బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. హే డోరమాన్, మొత్తానికి 100% ర్యాంప్ కంప్లీట్ చేసి ఆడిపోయినామయ్యా. హుర్రే హిప్ హిప్ హుర్రే. పదరా డోరమాన్, వెళ్ళి మన శించాన్ని కాపాడుకుందాం. అదే విధంగా పాపం మినీ కార్స్ పార్కింగ్ ఏరియా కూడా. రే పెనస్టర్, నేను మీకు అబద్ధం చెప్పా. ఈ ర్యాంప్ ఛాలెంజ్ ఆడి గెలిస్తే మీ శించాన్ని మీకు వదిలేస్తారని అబద్ధం చెప్పా. పిండి వదలట్లేదు, మిమ్మల్ని కూడా చంపేస్తా. అయిపోయాడు డోరమాన్, అయిపోయాడు. అదేంటి గ్రాని, వదిలేస్తారని మాట ఇచ్చావు, ఏంటి గ్రాని? దయచేసి వదిలిపెట్టు, మా శించాన్ నేను చేయకు. వద్దు గ్రాని వద్దు. అరే ఏంటి డోరమాన్, పైకి లే డోరమాన్. అరే శించాన్, అరే వదిలిపెట్టు. రే పెనస్టర్, మీ అందరినీ వదలడానికి కాదు ఇక్కడ తీసుకొచ్చింది. ఇప్పుడు సముద్రంలో ఉన్న సర చేపలకి మీ అందరిని ఎరగ వేయబోతున్నా. వద్దు వద్దు గ్రాని, వదిలిపెట్టు దయచేసి. మా డోరమాని, మా బెల్లమాని వదిలిపెట్టు. వద్దు వద్దు గ్రాని, వదిలిపెట్టు. నా మినికర్స్ పార్కింగ్ ఏరియా మాయమని గెలిచే కదా, వదిలిపెట్టు మను గ్రానిని. గ్రాని వదిలి 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 గ్రాని వదిలి వదిలి. గ్రాని అది పెన్నమాయ, పెన్నమాయ ఇక్కడ ఉన్నాడు. డోరమాన్ 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 ఎక్కడ పెన్నమాయ? డోరమాన్ ఎక్కడ పెన్నమాయ? నా మినీ కార్స్ పెన్నమాయ డోరమాన్ ఏంటి? అబ్బా ఏంట్రా అర్ధరాత్రి పూట నీ గోళ? నీ మినీ పార్కింగ్ ఏరియా అక్కడే ఉంది, డోరమాన్ ఇక్కడ ఎందుకు ఉంటాడు? వాడు తన ఊర్లో ఉన్నాడు కదా. ఏంటి ఏంటి నా నా కార్స్? అమ్మయ్య నా కార్స్ ఏం కాలేదు, నా మినీ పార్కింగ్ ఏరియా కూడా బాగానే ఉంది. అంటే డోరమాన్ చంపింది అనుకున్నా. మావయ్య గ్రాని గ్రాని డోరమాన్ చంపేసింది. మావయ్య మిమ్మల్ని కూడా చంపేసింది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఓసిన పిచ్చి చించాను, అందుకే నైట్ పడి పడుకునేటప్పుడు ఆ దయ్యాల సినిమాలు చూడొద్దురా అని చెప్తాను. సరే వెళ్ళి ఫ్రిడ్జ్ లో వాటర్ ఉన్నాయి, వాటర్ తాగి పడుకో. నాకు అసలే రేపు పొద్దున చాలా పనులున్నాయి, నేను డ్యూటీకి కూడా వెళ్ళాలి. అబ్బా నాకైతే అలసటగా ఉందిరా. ఓకే ఇక నేనైతే విశ్రాంతి తీసుకుంటాను. గుడ్ నైట్ శించాన్, త్వరగా పడుకో వాటర్ తాగి. అలాగే మామయ్య అలాగే. అదేంటి ఇదంతా కల? నా మినీ పార్కింగ్ ఏరియాకి ఏం కాలేదు, కార్స్ అక్కడే ఉన్నాయి. కానీ డోరమాన్ డోరమాన్ చంపేసిందని నాకు కల వచ్చింది. ఏంటి గ్రాని, ఈ పల్లెలు ఇది నిజమా లేకపోతే అబద్ధమా? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేయాలి ఏం చేయాలి? ఇది కళ నిజమా? కానీ ఇంత పిడకలు నాకు ఎప్పుడు రాలేదు. అమ్మో నాకు చాలా భయంగా ఉంది, ఇటువంటి పిడకలలో గ్రాణి పిడకలు వచ్చింది. కానీ ఈ గ్రాణి ఈ గ్రాణి ఈ గ్రాణి అబద్ధం అవ్వాలి, ఈ కళ అబద్ధం అవ్వాలి. నిజం కాకూడదు, నాకు వచ్చిన కళలని నిజం కాకూడదు. భగవంతుడే నువ్వే కాపాడాలి. పిల్లలు మీరందరూ కామెంట్ చేసి చెప్పండి, శించాన్ ఇది అంతా కళ అని కామెంట్ చేసి చెప్పండి. వీడియో లైక్ చేసి మీ మిత్రులందరితో షేర్ చేయండి. డోరమాన్కి ఏం కాకూడదు, నా మినీ కార్స్కి ఏం కాకూడదు. ఇదంతా కళే కళే, నిజం కాదు నిజం కాదు నిజం కాదు.